హాయ్ హాయ్ అండి, వెంకీరామ్. మేము ఆంధ్ర ఏపీ ఉండ్రాజవరం నుంచి వచ్చాం, పశ్చిమ గోదావరి జిల్లా. అవునండి, డయాట్ ఫ్యాన్ అండి. రామ్ అంటే పడి చచ్చిపోతాం, ఇంకా అన్నయ్య కింద ఫీల్ అవుతాం. ఇది కూడా అంతే. రామ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఏమో ఇంకా ఏ చిన్న హీరో అయినా మాకు ఆయన డాన్స్ ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయాం. ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఇంకా తగ్గేదే లేదు అనిపిస్తుంది. ఈసారి మా అన్నయ్య ఈసారి ఇటు కొట్టి తీరుతాం అనిపిస్తుంది. స్కంద మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అదే చెప్తున్నా కదండి, 100 crores అయితే టచ్ చేస్తాం ఈసారి పక్కా అయితే. అదైతే మూవీపాటి కాంబినేషన్ లో వస్తుంది కదా, ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇదైతే బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టి తీరుతామండి ఈసారి, ఇంకా తగ్గేది లేదు. బోయపాటి అంటే బాలయ్య బాబు గుర్తొస్తాడు కదా, సో ఆ బాలయ్య బాబు ప్లేస్ లో రామ్ ని చూడబోతున్నాం. ఆ ఫైట్ సీన్స్ గానీ ఆ డైలాగ్స్ గానీ ఎలా ఉండబోతున్నాయి? ఇది మామూలుగా ఇస్మార్ట్ లో మా అన్నయ్య మాస్ చూసాం, దానికి మించి ఇది ఉంటదని ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే మేము పెట్టుకున్నాం. అది ఆల్రెడీ అప్పుడు మాకు సరిగ్గా కుదరలేక కందరేగల పెద్ద అనిపించలే, ఇప్పుడైతే ఇంకా తగ్గేది లేదు ఇచ్చేస్తా. డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ రాబోతుంది కదా, సో ఆ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? అది కూడా ప్యాన్ ఇండియా కాబట్టి అది కూడా ఇట్టు కొట్టే తీరుతాం ఇంకా. అవునండి అవునండి, ప్యాన్ ఇండియా లెవెల్ లో రీచ్ అయితే అండి. మామూలుగా సౌత్ ఇండియా లో యూట్యూబ్ లో మా అన్నయ్య టచ్ చేసిన వాడే లేడు, ఈసారి మొత్తం అందరికి తెలుస్తుంది. అవునండి, వెయిటింగ్ సెప్టెంబర్ 15 కోసం.